పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక ప్రజలకు షాక్ ఇచ్చింది. సీఎం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై దాదాపు 4% పన్నులు పెంచింది. ఇది ఇంధన ధరల పెరుగుదలకు దారితీస్తోంది. ఇకపై లీటర్ పెట్రోల్ ధర 3 రూపాయలు పెరగనుండగా డీజిల్ ధర లీటర్కు 3.50 రూపాయలు పెరగనుంది. కాగా రాష్టంలో ఇప్పటికే పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలపై ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపనుంది. కర్ణాటకలో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర 100.50 రూపాయలు ఉంటే డీజిల్ 86.56 రూపాయలు ఉంది. పెరిగిన ధరలతో పెట్రోల్ 103.40 రూపాయలు డీజిల్ 90 రూపాయలకు చేరనుంది. ఇదిలా ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే ప్రతిపక్ష బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటుందని ప్రతిపక్ష పార్టీలు ఫైర్ అవుతూ ఉన్నాయి. అధికార కాంగ్రెస్ మాత్రం ప్రజల సంక్షేమ పథకాల అమలు కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తోంది. పార్లమెంటు ఎన్నికలు ముగియగానే కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక ప్రజలకు షాక్ ఇచ్చింది. సీఎం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై దాదాపు 4% పన్నులు పెంచింది. ఇది ఇంధన ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఇకపై లీటర్ పెట్రోల్ ధర 3 రూపాయలు పెరగనుండగా డీజిల్ ధర లీటర్కు 3.50 రూపాయలు పెరగనుంది. కాగా రాష్ట్రంలో ఇప్పటికే పెరిగిన ధరలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలపై ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపనుంది. రటిక కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెట్రోల్ డీజిల్ పై 4% రటికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్, అవునే బిందు. ఇటు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలకు బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సీఎం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై దాదాపు 4% పన్నులు కూడా పెంచింది. ఇది ఇంధన ధరల పెరుగుదలకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఇకపై ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు 3 రూపాయలు పెరగండగా ఇటు డీజిల్ ధర 3.50 రూపాయలు పెరుగుతుంది. కాగా రాష్ట్రంలో ఇప్పటికే పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్ర ప్రజలపై ఇది ఒక పెద్ద బుద్ధిపడ్డా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పత్తి రేట్లు పెరగడానికి కారణం కూడా పెట్రోల్ డీజిల్ ధరలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే సాధారణంగా అన్ని నిత్యావసర ధరలు అన్ని కూడా పెరుగుతాయి. కాబట్టి ఇది మాత్రం ప్రజలకు బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు పార్లమెంట్ ఎన్నికలు ముయ్యగానే కర్ణాటకలోని కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రకంగా ఆ పెట్రోల్ డీజిల్ పెంపుపై నిర్ణయం తీసుకోవడంతో అక్కడ ప్రజలంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపినట్టుగా తెలుస్తాం. మరి ప్రజెంట్ అయితే ఇటు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇటు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. తెలంగాణ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి ఇక్కడ పరిస్థితి ఏముంటుందనిపై కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ దాదాపుగా 5 పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి వాటినే ఆదర్శంగా తీసుకున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ కూడా పథకాల ఇంప్లిమెంటేషన్ పై కూడా దృష్టి పెట్టింది. మరి త్వరలో మరి తెలంగాణలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుదల ఉంటుందన్నపై కూడా ఇటు తెలంగాణ అయితే చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మరి ఇక్కడ తెలంగాణ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. అక్కడ ట్రబుల్ షూటర్ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి మరి ఆయన ట్రబుల్ షూటర్ ఉన్నారు. అటు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడంలోనూ ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడంలో కూడా చాలా కీలకంగా పనిచేశారు. కాబట్టి మరి ప్రజెంట్ అయితే ఇక్కడ కర్ణాటకలో పెట్రోల్ డీజిల్ పెంపు ప్రజలపై పెద్ద గుదిబండగా మోపారు. కాబట్టి మరి త్వరలోనే మరి కర్ణాటక రేంజ్ లోనే మరి
ఇటు తెలంగాణ కూడా పెట్రోటిజం ధర పెంపు ఉంటుందన్నపై కూడా ప్రజలైతే చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ మహాలక్ష్మి పథకాన్ని కూడా కర్ణాటక బేస్ నుండి ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం మొట్టమొదట కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ పథకం ఇంప్లిమెంటేషన్ చేసింది. దాన్నే ఇక్కడ కూడా తెలంగాణ కూడా ఇంప్లిమెంట్ చేశారు. ప్రజలైతే సక్సెస్ఫుల్ గా ఇటు తెలంగాణలో మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణం అనేది కూడా కంటిన్యూ అవుతుంది. దీన్నే ఇటు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఇటు ప్రజలకు తీసుకెళ్తున్నారు. ఈ రకంగా కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మరి ప్రజెంట్ ఇటు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రకంగా పెట్రోల్ డీజిల్ పై పన్ను పెంచడం, పన్ను వేయడం పై పెంచడం పై కూడా ఇటు సతీష్ అంటే ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది? అలాగే ప్రజల నుండి, ప్రతిపక్షాల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజెంట్ అయితే ఇటు కర్ణాటకలో అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం కూడా ఇటు తెలంగాణ వర్గాలు కూడా చర్చించమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ రోల్ మోడల్ గా చూపించే ప్రయత్నం అయితే ఇటు సెంట్రల్ లో ఉన్నటువంటి ఏఐసీసీ నేతలు కూడా చేశారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మాత్రం వేరే రకంగా ఉంది కర్ణాటకలో. ఎందుకంటే ఇటు పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతోనే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటి, అక్కడ మరి ఇటు ప్రజలపై ఇటు పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి రేట్లు పెంచడం ఇంప్లిమెంటేషన్ చేయడం పట్ల కూడా అక్కడ ప్రజలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తారు. కాబట్టి మరి ఇదే సిచ్యువేషన్ మరి త్వరలో తెలంగాణ రాబోతుందా అనేపై కూడా ఇటు రాజకీయ వర్గాలు అయితే చర్చ అయితే కొనసాగుతుంది. మరి ప్రజెంట్ అయితే కర్ణాటకలో ఇప్పటికే ఫిక్స్డ్ ధరలు అయితే 100 రూపాయల 50 పైసలు ఉంది, డీజిల్ అయితే 2 రూపాయల 50 పైసలు పైగా ఉంది. కాబట్టి పెరిగిన పెట్రోల్ ధరలతో పెట్రోల్ 100 3 రూపాయలు 40 పైసలు, డీజిల్ 9 రూపాయలు కూడా చేరుంది. కాబట్టి ఇలా ఉంటే మరి పార్లమెంట్ ఎన్నికల్లో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే ప్రతిపక్షంలో బీజేపీ అత్యధిక స్థానం నడుస్తాయి. కాబట్టి దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై కక్ష సాధించి చర్యలు కూడుకున్నందుకు కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా అక్కడ ఫైర్ అవుతున్నాయి. మరి అధికార కాంగ్రెస్ మాత్రం ప్రజల సంక్షేమ పథకాల అమలు కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని కూడా ప్రతిపక్షాలు కూడా ఇటు కర్ణాటకలోని కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా గట్టిగా పంపించే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం మాత్రం ఇది కాంగ్రెస్ కు మాత్రం చాలా పెద్ద దెబ్బని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే మాత్రం అన్ని నిత్యావసర సరుకులపై కూడా ప్రభావం ఉంటుంది. దీంతో కూరగాయల రేట్లు పెరుగుతాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయి, దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఇటు ప్రజలపై కూడా భారం పెరుగుతుంది. కాబట్టి మరి ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మరి ఈ రకంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని కూడా చర్చ కొనసాగుతుంది. దాదాపుగా సెంట్రల్ లో 2 పదవులుగా బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా దాదాపు 70 రూపాయలు ఉన్న పెట్రోల్ దాదాపుగా అన్ని స్టేట్లు కూడా 100 రూపాయల పైగా దాటింది, తెలంగాణలో 120 రూపాయల పైగా ఉంది. కాబట్టి మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మరి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా గతంలో బిగ్ ఫైట్ చేసింది పెట్రోల్ డీజిల్ ధర పెంపుపై కూడా సెంట్రల్ బీజేపీపై కూడా. మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మరి కర్ణాటక రాష్ట్రంలోనే ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న దాంట్లోనే ఇటు పన్నులు పెంచడం ఆ రాష్ట్ర ప్రభుత్వం పెంచడంపై కూడా ఇటు ప్రజలైతే వెళ్తున్నారు. కాబట్టి మరి తెలంగాణ కూడా ఈ రకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారపై కూడా ఇటు ఇటు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీలో కానీ మరోవైపు ఇతర పార్టీ నేతలు అదేవిధంగా పబ్లిక్ లో మాత్రం చర్చ కొనసాగుతుంది. ఏమో